మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మహనీయుల ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ హెడ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర మంత్రిగా ఉప ప్రధానమంత్రిగా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి నిమ్మజాతల కోసం పోరాడి వారి హక్కుల సాధన కోసం ఎనలేని కృషి చేశారన్నారు. మహనీయుల చరిత్ర, వారు సాధించిన విజయాలు కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే వారిపైన విద్యార్థులకు పోటీ పరీక్ష పెట్టి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ నెల 19న మహనీయుల ఉత్సవాల ముగింపు సభలో బహుమతులు అందజేస్తామని ప్రొఫెసర్ మంగు అన్నారు. జయంతి సెలబ్రేషన్స్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ డీన్గా పనిచేస్తున్న నేను ఇక్కడికి రావడం జరిగింది. మహనీయుల్ని ఈ జయంతి సెలబ్రేషన్స్ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమము. ఈ కార్యక్రమానికి రూపకర్తగా ఉన్న వైస్ ఛాన్సలర్ గారు చాలా గొప్ప నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాలైన గొప్ప నాయకుల ద్వారా, వారి వారి జీవిత విశేషాల ద్వారా, వారు సమాజానికి సాధించిన విజయాల ద్వారా, వారు ఎదిగిన క్రమం ద్వారా, వారు పడ్డ ఇబ్బందుల ద్వారా ఈ సమాజంలోని విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, విద్యార్థినిలు అనేక రకాలైన విషయాలు తెలుసుకోవడం ద్వారా వారు కూడా స్ఫూర్తి పొంది ఏవేవైతే విజయాలను వాళ్ళు సాధించాలని చెప్పేసి అని అనుకుంటున్నారో ఆ విజయాలను సాధించడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పేసానని ఆలోచన చేసిన యూనివర్సిటీ అధికారులకి, అదేవిధంగా ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ మంగు గారు, డైరెక్టర్ ఎస్సీఎస్టీ సెల్ ఉస్మానియా యూనివర్సిటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి పాల్గొన్న ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులందరికీ నా అభినందనలు. బాబు జగజ్జీవన్ రావు గారు 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా ఉండడం, 40 ఏళ్లకు పైగా పార్లమెంటేరియన్గా ఉండడం, అధికారికంగా ఉస్మానియా యూనివర్సిటీలో మహనీయుల జయంతి సెలబ్రేషన్స్. సో మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గారి సూచన సలహా మేరకు ఎస్సీఎస్టీ సెల్ మరియు బీసీ సెల్, మైనార్టీ సెల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్, సో ఈ 4 సెంటర్లు సెంటరు మరియు సెల్ కలిపి ఒక ప్లాట్ఫామ్కి వచ్చి మహనీయుల జయంతి సెలబ్రేషన్స్, అంటే మహనీయులు వాళ్ళ యొక్క గొప్ప చరిత్రను మనము మన విద్యార్థికి తీసుకెళ్లాలనే మంచి ఆలోచనతో మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. సో ఇది మేము ఈ మంత్ ఏప్రిల్ 5 అంటే బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నుంచి స్టార్ట్ చేశాము. సో ఈరోజు మన ఎమినెంట్ స్పీకర్ శ్రీనివాస్ గారి చేత అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ నిర్వహించడం జరిగింది. రేపు మేము 3 మహనీయులు, అంటే బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా జ్యోతిరావు పూలే, సో వాళ్ళ గురించి మేము ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలోక్యూషన్ కాంపిటీషన్ రేపు మేము ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నాము. సో ఒక 500 మంది స్టూడెంట్స్ దీనికి రెస్పాన్స్